ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ నమః నమ దేవృష్మేక్షలు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం ఒక మూడు నాలుగు పాదాలు శతపషణి నక్షత్రం నాలుగు పాదాలు పూర్వవాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం టెన్ ఆఫ్ పెండికల్స్ ఇంకొక ఆడు తెస్తాను ఫోర్ ఆఫ్ నైన్ ఆఫ్ సోట్స్ నటిస్తూ ఉంటారు మానసికంగా ఒత్తిడి ఉంటుంది కానీ గాంభీర్యం ప్రదర్శించి ఎటువంటి సమస్యలు లేనట్టుగా నటిస్తూ ఉంటారు అది అవసరమే మీరు అలాగే ఉండండి ఈ సమయంలో నటించండి అదే మీకు అవసరం మీకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తే సాయం చేసుడు సాయం చేయడు పైగా ఏమంటే చాలా ఇబ్బందులు ఉన్నట్టు అండి మీరు వెళ్ళకండి మీరు వెళ్తే అప్పు అడుగుతారు మిమ్మల్ని చెప్తారు చేసి మనం కూడా చేయని మీరు బాగున్నట్టుగా మీరు అలా ప్రొజెక్షన్ ఇవ్వాలి ఇస్తే మీకు మీ ఫేస్ వ్యాల్యూ చూసి మీకు కొత్తగా అప్పు దొరుకుతుంది మీ కెపాసిటీ కంటే కూడా అందువల్ల సమాజంలో కొంత గౌరవప్రదంగా ఉండే రేంజ్ మెయింటైన్ చేయండి తగ్గిపోకండి తగ్గద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ కప్స్ అనవసరమైన భారాలు కొన్ని ప్రజెంట్ స్ట్రెంగ్త్ కొంత సహనం అవసరం ఫ్యూచర్ మూన్ సహనం అవసరం మీ పాస్ట్లో కొంతమంది అనుబంధాలు బంధాలు బాంధవ్యాలు సహాయం ఇవన్నీ కూడా కొంత మీకు అయిపోతున్నాయి ఏదైనా అప్పు తీసుకున్నారు ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకుంటే బడ్డనే కదా అది ఆ టైంలో మీకు అవసరం కరెక్ట్ తర్వాత అడ్జస్ట్మెంట్ ఇచ్చేసుకోవాలి ఈ రకంగా అనవసరం భారంతో కొంతకాలం గడిచింది ప్రజెంట్లో పరిస్థితిని బలవంతంగా అణిచిపెట్టి తొక్కిపెట్టి పెడతారు దైవానుగ్రహం ఉంటుంది మీకు కూడా కొంత మీకు ఎక్స స్ట్రెంగ్త్ని మీరు అప్లై చేయాలి మీ సమస్యల పరిష్కారం కోసం అది మీకు అవసరం చేయండి చేయగలుగుతారు దైవానుగ్రహం ఉంటుంది మీ కష్టాల నుంచి బయటపడతారు మీకు ఈ గోచారంలో రాహు గురుడు సంచారం అనుకూలంగా ప్రారంభం కాబోతుంది ఏప్రిల్ తర్వాత అక్కడ నుంచి మీకు బాగుంటుంది అప్పటిదాకా కొంత ఒత్తిడి ఉంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా మీకు అనేవాళ్ళు అంటూ ఉంటారు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకుండా మీరు ఏమీ చేయలేని స్థితిలో నిస్సహాయమైన స్థితిలో పరిస్థితి దిగజారిపోతూ ఉంటే చూడవలసిన పరిస్థితి ఫ్యూచర్లో కనబడుతుంది మీ కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ షోట్స్ కొంతమంది మీకు దూరం అవుతారు దూరం అవుతారు అని చెప్పడం కంటే కూడా మీరు దూరం పెడతారు అని చెప్పాలి మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఇబ్బంది పెట్టేవాడిని మీరు గుర్తిస్తారు అందులో ఒక ఇద్దరు ముగ్గురు మీరు దూరం పెట్టి మీరు తరిమేస్తారు మళ్ళీ మీ దగ్గర నుంచి భారం తగ్గించుకుంటారు బరువు తగ్గించుకుంటారు మొట్టమొట్టలు మీకు ఏమో వచ్చింది బాధ్యతలు బరువులు పెట్టుకుని మీరు ఇబ్బంది పడడం అనవసరం భారం పెంచుకుంటారు ఈ బరువు భారం తగ్గించుకుంటారు ఇప్పుడు మీరు మీకు బరువు తగ్గించుకుంటారు ఉద్యోగస్తులకి ఉంటుంది బాగుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగస్తులు బాగానే ఉంటుంది చెప్పుకోదగిన సమస్యలు మీకు ఏమి ఉండవు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితే ఏమిటి టెంపరెన్స్ మంచి ఆఫర్స్ వస్తాయి మీకు చాలా మంచి ఆఫర్లు వస్తాయి మీరు చెయ్యలా వద్దా జాయిన్ అవల వద్దని విషయం మీరు చూసుకోండి తొందరపడి నిర్ణయం తీసుకుండా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి తొందరపడద్దు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది బాగుంది నైట్ ఆఫ్ ప్యాంటికల్స్ స్థిరమైన వృద్ధి కలుగుతుంది చెప్పక సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉండదు అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పాలి ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది టూ హాఫ్ సోర్ట్స్ ఒక చిన్న పేమెంట్ కోసం అయితే ఇబ్బంది పడతారు మీరు రావాల్సింది అండ్ ఇవ్వాల్సింది రెండింటికి కూడా కొంత ఇబ్బంది పడతారు అది మీరు ఇంజనీరు పంతొమ్మిది తారీఖు ఇరవయ తారీఖుల్లో కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఇవ్వాల్సిన పేమెంట్ చిన్న పేమెంట్ని జ్ఞాపకం పెట్టుకోండి మర్చిపోయారంటే పాల వెళ్ళివ్వలేదు ఆ పాల పట్టుకొచ్చి అబ్బాయి పట్టుకు సార్ నీ డబ్బులు ఇవ్వలేదు నీసారి నేను ఎలా గట్టిగా అరిచడం మీ పరువు తక్కువ మీ దగ్గర లేక కాదు అతను అలా అడగడం అతను తప్పు కాదు మర్చిపోవడం మీ తప్పు అడగడం అతను తప్పు ఓ మెసేజ్ చేయొచ్చు కానీ ఈ టైంలో అలాగా మీరు తెలియకుండా అవమానపడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఆర్థిక విషయాల్లో కొంచెం ఎనర్టీగా ఉండండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఫ్యాంట్ ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఏమీ కనబడట్లేదు ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ పెంటికల్స్ సహాయం అడగండి మొహం ఆడపడద్దు అలాగే ఎవరిని అడిగితే సహాయం కూడా చేయండి మీరు ఇచ్చిపుచ్చుకున్న సమయం సమయంలో కూడా మీరు సహాయం అడిగితే సహాయం చేయండి మీ ఎంత చేయండి లోన్ అనేయకండి గుడిగా అలాగే సహాయం తీసుకోండి మొహమాట పడద్దు ఆడవాళ్ళకి ఇద్దరు సూచన ఉందా హ్యాంకల్ మ్యాన్ ఎటువంటి ప్రత్యేక సూచన లేదు పర్వాలేదు బాగానే ఉంటుంది మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ప్రత్యేక సూచన ఉంటే ఏమీ కనబడట్లేదు విద్యార్థులకి పిల్లలకి ఏదైనా సూచన ఉందా సెవెన్ ఆఫ్ సోర్ట్స్ మోసపోయే అవకాశం ఉంటుంది ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ వాటిల్లోనూ చాలా వాటిల్లో మీరు డబ్బు కడితే మీకు ఒక మూడు లక్షలు కడితే మీకు ఆరు నెలలు శాలరీ ఇస్తాం మేము అయితే మూడు లక్షలు మీకు ఆరు నెలలు శాలరీ ఇస్తారు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తామంటారు ఈ రకంగా కొన్ని కంపెనీస్ మోసం చేసే అవకాశం ఉంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేది రకరకాల స్కామ్లు ఏదైనా మోసం చేసే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండే లేకపోతే ఆర్థికంగా నష్టపోయి మానసిక క్షోభకు గురయ్యే అవకాశం ఉంటుంది నక్షత్రాల వారీగా తీసుకుంటే ధనిష్ఠ వాళ్ళకి ఉంది మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎయిట్ ఆఫ్ పెండికల్స్ చెప్తాను శతభిషం వాళ్ళకి ఎలాగుంది హెల్మెట్ బాగానే ఉంది పూర్వభద్ర వాళ్ళకి ఎలాగుంది డెత్ ఇంకార్డ్ తీస్తాను హై ప్రిస్టర్స్ ధనిష్ఠ వాళ్ళకి మీ పని మీరు చేసుకుపోతూ ఉండండి ఫలితం మేము ఆశించద్దు అదే వస్తుంది ఫలితం ఇరవై మూడో తారీఖు తర్వాత మీకు మంచి మార్పు ఏదైనా రాబోతుంది బాగానే ఉంటుంది చెప్పగలిగిన సమస్యలు అంటే ఉండవు శతభిషయం వాళ్ళకి పట్టింది బంగారంలో ఉంటుంది బాగుంటుంది అన్ని రకాలుగా ఆ రాహుగ్రహం రాసి మారేటప్పుడు కొంత బెనిఫిట్ ఇవ్వడం మొదలు పెడుతూ ఉంటాడు అలా గురుడు రెండో స్థానంకి వెళ్తాడు ఎప్పుడైనాలో ఈ గురు శనులు గురు రాహుకెదువులు రాసి మార్పు రాబోతుంది అనిక ప్రభావం ముందే ప్రారంభమవుతుంది గౌరవప్రదంగా ఉండే ఇబ్బందుల సమస్యలు ఉంటాయి ఉన్నప్పటికీ కూడా గౌరవప్రదంగా కాలం గడుస్తుంది ఈ సమయం అంతా కూడా పూర్వభాద్ర వాళ్ళకి మీరు బలవంతంగా మీలో మార్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు తప్పించి తిరుగుతున్నారు ఎస్కేప్ అయిపోతున్నారు ఏదైనా వచ్చినప్పుడు గ్రూప్ డిస్కషన్లో వాటిలో వీటిలో మీరు కంపల్సరీ మీరు మాట్లాడవలసి వస్తుంది కంపల్సరీ చేయాల్సి వస్తుంది ఎస్కేప్ అవ్వడానికి లేకుండా నలుగురిలో కలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది నెగిటివ్ కాదు పాజిటివే పరిహారం ఏం చేయాలి ధనుష్ణ్ణి పరిహారం చేయాలి ఎంప్రెస్ ఇంకా ఇస్తాను స్టార్ మీరు వీలైతే బగలాముఖి హోమం చేయించుకోండి లేదా బాలాద్రిపసుందరి అమ్మారు హోమం చేయించుకోండి బాలాద్రిపసుందరి లేదా బగలాముఖి హోమం చేయించుకోండి ఓం హరీం భగలాముఖి సర్దుష్టానం వాచమ్మకం బదంస్తంహే చిహ్వాంకి బుద్ధిం విరాశ హీం ఓం స్పాహ భగలాముఖి మంత్రం పచ్చి పసుపులతో హోమం చేయాలి చేయించుకోండి చేయించుకోండి మంచిది ఇంకా బగలా మంత్రం అనేక రకాల మంత్రాలు ఉన్నాయి మీ సమస్యను బట్టి పరిష్కారం మంత్రం మారిపోతుంది పీతాంబరీ స్తోత్రం అనేక రకాల ప్రయోగాలు ఉన్నాయి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి శత్రు స్తంభన శత్రు బాధ నివారణ అనేక రకాల ప్రయోగాలు ఉన్నాయి మీ అవసరాన్ని బట్టి ఏం చేయాలో చూసి చేసుకోండి విషయం వల్ల ఏం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకా ఇస్తాను త్రీ ఆఫ్ కప్స్ మీకు వీలైతే చండి హోమం చేయించుకోండి లేదా సామూహికంగా చండి హోమాలు చేసి డబ్బులు కట్టి చండి హోమం చేయించుకోండి మీకు వీలైతే మీకు విడికాయ చేయించుకుంటే మంచిది లేదా ఓం ఆయన మహాన్ని జపం చేసుకోండి పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ సోర్ట్స్ మీరు ఏమి చేయరు చేసే అవకాశం మీకు రాదు ఏదైనా ఆర్థిక ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఏమైనా సమీప బంధు వినియోగం జరిగి ఏమైలో పురుడో చేయలేని పరిస్థితి కనబడుతుంది అయినా కాడు చేస్తాను ఏం చేయాలని నైన్ ఆఫ్ కప్స్ మీరేమీ చేయలేదు చేసే అవకాశం మీకు రాదు మొత్తం మీద పర్వాలేదు కొన్ని తట్టుకునే పరిస్థితులు ఉంటాయి మరీ కష్టమైన దారుణమైన ఇబ్బందులు ఏమి ఉండవు ఈ పరిహారాలు చేసుకోండి ఇంకా బాగుంటుంది మీకు శుభం పోయా